హాయ్నా. హాయ్. ఏం పేరు మీరు? పేరు అజయ్. స్టడీ అయిపోయి ఎక్కడ వరకు చేశారు మీరు? ఎడ్యుకేషన్ బీటెక్ అయిపోయింది. బీటెక్ కంప్లీట్ కదా. మన ఇండియా నేమ్ చేంజ్ చేస్తున్నాం కదా భారత్ అని, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఇది నిజానికి మంచికే అన్న, దానివల్ల పెద్దగా నష్టమేం లేదు. నిజానికి నష్టమేం లేదంటారు. నష్టం ఎందుకని? ఇండియాని తీసేసి భారత్ కింద మార్చుతున్నారు కదా. ఇప్పుడు ఏదైనా కొత్తది వచ్చినప్పుడు అలవాటు పడడం పీపుల్స్ చాలా కష్టం అవుతుంది కదా. ఫస్ట్ నుంచి ఉన్నది ఇప్పుడు మన అదర్ కంట్రీస్ పోయినా ఏ ఎక్కడ పోయినా ఐఎమ్ ఇండియన్ అంటారు తప్ప ఐఎమ్ భారత్ అని అనరు కదా. ఎవరు అన్నారు? కాకపోతే దానికి కొద్దిగా కొలోనియల్ హిస్టరీ కూడా ఉంది కదా. అంటే కొలోనియల్ హిస్టరీ కూడా ఉంది. యూరోపియన్స్ వచ్చి వాళ్ళు వాళ్ళ ద్వారా ఇండియన్ ఉండొచ్చు. అంతకుముందు దాకా అంటే కొలోనియల్ హిస్టరీని చెరిపేద్దామని చెప్పి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. అంటే మీకు భారత్ అనేది మీకు పెడితే కొంచెం మనకి బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మనం చేంజ్ అవ్వాలి కదా. మీరు అన్నారు టైమ్స్ చేంజ్ అవుతుంది, మనం కూడా చేంజ్ అవ్వాలని. అంటే మనకి ఇండియా అనే పేరు బా మన బ్రిటిషర్ కదా మనకి ఇచ్చింది, దానివల్ల చేంజ్ చేయడం వల్ల మనకి కూడా ఇండియాకి మంచిదని కొంతమంది అంటున్నారు. అలవాటు పడడం కూడా చాలా కష్టమని అంటున్నారు. ఏమంటారు మీరు? ఏమంటారు దాని? అంటే కష్టమే, కాకపోతే అది ఆర్టికల్ 1లో కూడా ఇచ్చారు కదా ఇండియా దట్ ఈస్ భారత్ అని. కాబట్టి దానివల్ల కొత్తగా మనం ఏమి ఇవ్వట్లేదు భారత్ అని. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇండియా అంత చేస్తాం, అంతేగాని భారత్ ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి ఆర్టికల్లో ఉంది కాబట్టి దానివల్ల నష్టమేం లేదు. మనం ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ముందే మనం అనౌన్స్ చేశారు, మీకు చూసారు లేదో. నాకు ఇండియా కంటే భారత్ అనే నేమే కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉందని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భారత్ పెడితేనే బాగుంటుందని ఆల్రెడీ చెప్పారు. అంటే నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏమన్నా ఉన్నదంటారా? అది ఏమన్నా తెలియదు. అసలు ఆ రోల్ విన్నారా మీరు? అసలు వినలేదు. పవన్ కళ్యాణ్ చెప్పడం నేనేం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పిందని మీకు తెలియదు. ప్రజెంట్ అయితే మనకి భారత్ కింద చేంజ్ చేస్తే బాగుంటుంది అంటారు మీరు? బాగుంటుందని కాదు, నష్టమైతే లేదు. అంటే ఎప్పటికైనా హిస్టరీని మనం తిరగొట్టుకోవాలి, మన ఓన్గా మనం ముందుకెళ్ళగా. అదే బ్రిటిషర్స్ ఇచ్చిన నేమ్ కంటే మన మన ఓన్ నేమ్ క్రియేట్ చేసుకొని మన అంతా మనం ఉంటాం. మనం కూడా క్రియేట్ చేసుకోవట్లేదు, అది ఆల్రెడీ ఉన్న నేమ్. ఉన్న నేమే కానీ మన బ్రిటిషర్స్ తెచ్చిన నేమ్ తీసి మన ఉన్నదాన్నే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇండియా అనేది వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చినప్పుడు వచ్చింది నేమ్ అది, ఇండియా అనేది. దాన్ని తీసి భారత్ అనే పెడుతుంటారు, అది మనకు ఉన్నదే. కొంతమంది భారతదేశ భారతీయులు అంటారు, కొంతమంది ఇండియన్ అంటారు. అట్లా పలకడం కంటే భారతీయ అనే పెట్టడం చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. కొంతమంది ఏంటంటున్నారంటే అలవాటు పడరు పీపుల్స్. ఇప్పుడు అదర్ కంట్రీస్ పోయంటే ఇండియన్ అంటే గుర్తుపడతారు. నేను భారత్ అంటే కొంచెం చాలా, ఇప్పుడు ఎక్కడికైనా యూకే యుఎస్ పోయినా ఆయన ఇండియన్ అంటారు తప్ప అక్కడికి వెళ్ళే భారత్ భారత్ అంటే కొంచెం గుర్తుపడ్డానికి కూడా భారత్ ఎప్పుడు పెట్టారనేది కూడా ఎవరికి తెలియదు. అంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అలా, అది కామన్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, బర్మా ఉంది, ఇప్పుడు మయన్మార్ అయిపోయింది, ఇస్వాతిని ఒక కంట్రీ ఉంది, అది స్వాజిలాండ్ అయిపోయింది. ఇట్లా కొన్ని కంట్రీస్ చేంజ్ అయినాయి ఆల్రెడీ, కొత్తగా ఏం కాదు. కాకపోతే మనది పెద్ద కంట్రీ కాబట్టి మనది ఎక్కువ ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి కొత్తగా ఉంటుంది. ఏ విధమైన అంటే డిసడ్వాంటేజ్ అంటే అలవాటు పీపుల్స్ అలవాటు పడడానికి ఎందులో ఇబ్బంది పడుతూ ఉంటారు? ఎప్పుడంటే మనకి మన జనరేషన్కి అయితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, మనం ఈజీగా మోల్డ్ అవుతాము. కాదే ఆల్రెడీ ఉన్నారు కదా, ఆల్రెడీ 60s అంటే కొంచెం పొలిటికల్గా వ్యూస్ ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాయి. ఐఏఎస్ ఉంది ప్రస్తుతానికి, ఇండియన్ సర్వీస్ ఉంది కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అని. అలాంటి వాటిలో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇలాంటి వాటిలో కొంచెం ప్రాబ్లమ్ నేమ్స్ చేంజ్ చేయాలి, అవన్నీ పెద్ద ప్రాసెస్ పడతా ఉంటుంది. అవునవును, ఆ ప్రాసెస్లో గవర్నమెంటే చూసుకుంటుంది. కానీ మన ప్రెజెంట్ తిరిగే పీపుల్స్ ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంటారు? ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అది చాలామంది గుర్తుపట్టరు. ఇప్పుడు నీకే ఎగ్జాంపుల్కి ఎవరైనా అదర్ కంట్రీ నుంచి వచ్చి నీ దగ్గరకు వచ్చి ఏ కంట్రీ అంటే నువ్వేం చెప్తావు? ఇండియా అంటే టక్కన గుర్తుపడతారు. భారత్ అనబడికి ఇది ఎక్కడ ఉందని కొంతమంది అదర్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. నిజమే, మరి మనం చెప్పుకుంటూ ఉండాలి అప్పుడు అలా వాళ్ళు మనకి ఇస్తూ ఉండాలి, నాలెడ్జ్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు మన ఫాదర్స్ గ్రాండ్ ఫాదర్స్ కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు మేము ఒక ముసలాతను అడిగితే నాకు అసలు తెలియదు భారత్ ఇండియా ఏంటిదని అంటున్నారు. నిజానికి ముసలికి అయితే ఇండియానే కొంచెం కష్టమేమో, భారత్ని తెలుస్తుంది కదా. ఇప్పుడు భారతీయత అనేది సాంస్కృతిక టర్మ్ కాబట్టి ఈజీగా ఐడెంటిఫై అయ్యింది కదా. కొంతమంది అంటే అసలు నాలెడ్జ్ లేని పీపుల్స్ అట్లా చెప్తున్నారు అన్నమాట. అసలు దానికోసం ఆ ఐడియాలే మేము టీవీలే చూడడం, అసలు ఏమీ చూడడం అంటున్నారు. ఒకవేళ అలా పేరు మార్చిన ఎవరైనా సడన్గా వచ్చాడినా చాలా ఇబ్బంది పడతారు కదా. చాలా ఇబ్బంది పడతారు. అంటే భారత్ ఈజ్ బెటర్. బెటర్ అని కాదు, తప్పు నష్టం లేదన్న, దానివల్ల ఎటువంటి లాస్ ఏం లేదు. అదే లాస్ ఏం లేదు, బెటర్గానే ఉంటుంది. మనం మనదంటూ మనం క్రియేట్ చే ఉన్నదాన్ని మనం గ్రో చేసుకుంటాం. కాకపోతే ఇండియన్ తీసేయడం కూడా కొంచెం కష్టమే, ఎందుకంటే అది ఇండియన్నెస్ అనేది దానికి ఒక సపరేట్ పాట్రియట్ ఇస్తుంది, సపరేట్ ఫీలింగ్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు ఒక క్రికెటర్ అయినా ఏదైనా ఇండియా ఇండియా అనేది మొత్తం తీసే భారత్, అదే టీమ్ ఇండియా, టీమ్ భారత్ అనలే, టీమ్ భారత్ అనలే. అది చాలా మీనింగ్లో మారిపోతూ ఉంటుంది, దానివల్ల చాలా స్ట్రగుల్ అవుద్ది. దాన్ని పెట్టిన తర్వాత చూడాలి దానివల్ల వచ్చే బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అనేది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హాయ్. మన ఇండియా నేమ్ భారత్ కింద చేంజ్ అవుతుంది కదా, దానిపై మీ అభిప్రాయం? దానికి సంతోషంగా ఉంది, ఖచ్చితంగా చేయాల్సిందే. అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు అని కూడా మనం వింటూనే ఉన్నాం.
గత రెండు రోజులుగా అది బాగా న్యూస్లలో వస్తూనే ఉంది. ఈ రోజు కూడా నేను చూశాను, జనరల్ గా ఇన్‌స్టాల్లో కూడా చాలా మంది దానికి మద్దతు తెలుపుతున్నారు. సో మా మద్దతు కూడా అదే, మీ మద్దతు మా మద్దతనే కాదు ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్పందించవలసిన విషయం ఇది. ఖచ్చితంగా భారత్ అనే పేరు మార్చాల్సిందే. అంటే ఇప్పుడు మనకి ఒక కొత్త నేమ్ చేంజ్ అంటే దానికి అలవాటు పడడానికి పీపుల్స్ కొంతమంది సమయం పడుతుంది, ఆబ్వియస్లీ సమయం పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఐ యామ్ ఇన్ ఇండియన్ అంటుంటాం. సో అది మన పుట్టినప్పటి నుంచి కూడా నువ్వు ఎవరు అంటే నేను భారతీయుణ్ణి అనేవాళ్ళకంటే ఐ యామ్ ఇన్ ఇండియన్ అనేవాళ్ళు ఎక్కువ ఆంగ్ల పదంలో. సో ఖచ్చితంగా కూడా అందరూ స్పందించాలి ఈ విషయంలో, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా భారత్ అనే పేరు మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండియా కంటే భారతే బాగుంటుందని ముందే మనకు అనౌన్స్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అవును, అంటే పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు ఉంటుందంట, అంటే మోడీకి. అది నాకు ఐడియా లేదండి, ఎవరికి ముందు తెలుసు ఎవరికి వెనక తెలుసు అనేది మనకు చెప్పలేము. అది కాకపోతే ప్రధాని గారు చేస్తున్న ఒక ఏమంటారు భారత్ అని ఖచ్చితంగా మార్చాలి అని అనుకుంటున్నారని అనుకుంటున్నా. అదే విషయం అందరికీ తెలుసు కాబట్టి నేను కూడా అదే చెప్తున్నా. ఖచ్చితంగా మాకైతే దానికి మద్దతు తెలుపుతున్నాం మేము. 30% పీపుల్స్ మాత్రమే మద్దతు తెలుపుతున్నాను. 70% ఏమంటున్నారంటే పేరు మార్చితే మనం ఎక్కడైనా అవుట్ కంట్రీస్ పోయినప్పుడు ఐఎమ్ ఇండియా, నేను ఇండియా నుంచి వచ్చానని చెప్తున్నాను. మళ్ళీ భారత్ అనేది ఇప్పుడు అవుట్ కంట్రీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ అట్లా పోయిన పీపుల్స్ ఏంటంటే ఇండియన్ అంటే ఒక ఐడెంటిఫై ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు భారత్ అనేది మనకి చాలా న్యూసెన్స్గా అవుతుంది అని అంటున్నారు చాలామంది. దానిపై మీరేమంటారు మరి? ఓకే, మిగతా వాళ్ళ ఆలోచనలకి నేను వ్యతిరేకం కాదు, కాకపోతే నేనైతే మారిస్తే బాగుంటుందని అనుకుంటాను. మార్చినా పీపుల్ ఒక 2-3 మంత్స్ అట్లా రొటేషన్ అయ్యే కొలిది అలవాటు పడి అలవాటు అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే 2000 నోట్లు వచ్చినప్పుడు ఎవరు అలవాటు పడలేదు, అవును అట్లా రొటేషన్ అవ్వబడికి అట్లా ఉన్నది. అదే అంటున్నారు ఇప్పుడు 2000 నోట్లు వచ్చాయి, కొన్న ఇయర్స్ ఉంది, భారత్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి ఏదైనా చేంజ్ చేస్తారేమో అని అట్లా కొత్త పేర్లు వచ్చినప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఉన్నదే బాగుంటుంది అని అంటున్నారు. ఓకే, దాని గురించి అయితే నేను నో కామెంట్స్ అండి. కాకపోతే నా అభిప్రాయం చెప్తున్నాను, ఖచ్చితంగా మాత్రం భారత్ అని చేంజ్ చేసి భారత్ అంటే థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇండియా నేమ్ని భారత్ కింద చేంజ్ చేస్తున్నారు కదా, దానిపై మీ ఉద్దేశం ఏంటి? దానిపై మా ఉద్దేశం అంటూ ఏం లేదు, చేంజ్ చేసి కూడా లాభం లేదు. ఇండియా అని ఒక మంచి పేరు ఉంది, సో దాన్ని ఇప్పుడు చాలామంది క్రికెటర్స్ జాంటీ రోడ్స్ కొందరు క్రికెటర్లు వాళ్ళ డాటర్స్ నేమ్ కూడా పెట్టుకున్నారు. ఓకే, మరి అది మనకి ఇప్పుడు ఎలా రోల్ అవుతుందంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టింది కదా మనకి ఇండియా అనేది, మన బ్రిటిష్ పరిపాలన నుంచి వచ్చింది కదా, దాన్ని భారత్ కింద మోడీ మార్చుతానని ప్రకటించారు ఆల్రెడీ, అనౌన్స్మెంట్స్ వచ్చింది. దానిపై మీ అభిప్రాయం ఏంటో, ఇండియానే బాగుంటుందా భారత? ఇండియా అంటే అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిందని కాదు, కాకపోతే దానికంటూ సమ్ అబ్రివేషన్ ఉంటుంది. అంటే మనం బ్రిటిష్ చేతుల్లోంచి వచ్చినప్పుడు మన ఇండియా కింద మనకి ప్రొసీడ్ అయింది మన కంట్రీ నేమ్ అనేది. ఇప్పుడు దాన్ని భారత్ కింద చేంజ్ చేసుకుంటే ఇంకా వాళ్ళు పెట్టిన పేరు ఉండకుండా మన భారత్ అనేది ఉంటుంది కదా, దానిపై మీరు ఇండియానే బాగుంటుంది అనుకుంటున్నారు, భారతే కంటిన్యూషన్ అయితే ఎట్లా ఉంటుంది, మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఇండియా ఉంటే బెటర్, దానివల్ల మనకైతే ఇప్పుడు ఎలాంటి లాస్ అయితే లేదు కదా ఇండియా ఉండడం వల్ల. ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ ఇచ్చారు, మీరు చూసారు లేదా తెలియదు కానీ, ఇండియా కంటే భారతే బాగుంటుంది నేము అని చెప్పారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ఇండియా కంటే ఇండియా నేమ్ని భారత్ కింద చేంజ్ చేస్తే చాలా బాగుంటుందని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పారు ఆల్రెడీ. దానిపై మీరు ఏం సరే, కాకపోతే ఇండియా అనే నేమ్ మీద చాలామంది ఇన్స్పైర్ అయి ఉన్నారు. ఇప్పుడు సమ్ క్రికెటర్సే చూసుకోండి, వాళ్ళ డాటర్స్ పేరు పెట్టుకున్నారు, భారత్ అని పెట్టుకున్నారా? ఓకే, సో అది పవన్ కళ్యాణ్కి నేమ్ ముందే చేంజ్ చేస్తారని మన మోడీ ఏమన్నా ఫస్ట్ ఏమన్నా చెప్పారంటారా? పవన్ కళ్యాణ్ ముందే అనౌన్స్ చేశారు కదా ఇండియా వాళ్ళ ఇద్దరి మధ్యలో మీటింగ్స్ అయినాయి కదా, అప్పుడు చేసి ఉండొచ్చు. అంటే పవన్ కళ్యాణ్కి మోడీకి మధ్య ఉన్న క్లోజ్నెస్ వాళ్ళు ఏమన్నా ఫస్టే లీక్ చేసి ఉంటారంటున్నారా? మేబీ తెలుసు ఛాన్సెస్. ప్రెజెంట్ అయితే మీకు ఇండియానే బెటర్ అండి యా భారత్ కంటే. ఇప్పుడు మళ్ళీ భారత్ దానివల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు కదా, ఇప్పుడు చేంజ్ చేస్తే మనం ఏమైనా అవుతారు? కంట్రీ మారిన తర్వాత ఇది ఇండియా కాదు కదా, భారత్ అనే కదా చెప్పాలి. చెప్పాలి, కాకపోతే ఇప్పుడు ఎవరు చెప్పరు కదా, ఇప్పుడు చేంజ్ చేసి వేస్ట్ ఎందుకు? వై ఓకే కదా, ఇప్పుడు మనకి అప్పుడు 500,000 నోట్లు క్యాన్సిల్ అయిందా, 2000 నోట్ వచ్చింది, అది ఎవరికి ఫస్ట్లో నచ్చలే, దాని తర్వాత అంతా అలవాటు పడ్డారు కదా. అలవాటు పడ్డారు, అట్లా అలవాటు పడతారంటారా జనాలు? మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి 2000 నోట్స్ ఇప్పుడు లేవు, అదే చెప్తున్నా అన్న, ఫస్ట్లో అలవాటు పడరు కదా, అట్లా మీరు ఆ భారత్ నేమ్కి అలవాటు పడతారంటారా? పడరు, మ్యాక్స్ పడరు, అందరు ఇండియానే అంటారు. ఇప్పుడు సపోజ్ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు మీరు ఏ కంట్రీ అంటే భారత్ అని చెప్తారా? ఇండియానే చెప్తారు. అదే అంటున్నా మ్యామ్, పబ్లిక్ టాక్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇండియా పేరునైనా లేకపోతే భారత్ అనేది కూడా పబ్లిక్ కొంచెం నచ్చుతుందా లేదనేది. నచ్చుతుంది కావచ్చు, కాకపోతే
అలవాటు పడ్డానికి టైం పడుతుందంటారా? ఎంత అలవాటు పడినా ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న పేరుని మనం స్వతంత్రం వచ్చిన కానించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఇండియానే ఉంది. ఇండియానే ఉంది కాకపోతే చేంజ్ చేయడం వల్ల కూడా ఎలాంటి యూజ్ అయితే లేదు కదా, అది మన ఇష్టంతో మనం చేంజ్ చేసుకుంటున్నాం అంతే. నీకైతే ఇండియా ఉండాలి, భారత్ కంటే ఇండియా బెటర్. ఎందుకంటే అందరికీ అదే విధంగా తెలుసు, సపోజ్ భారత్ అని చెప్తే ఎవరికి తెలియదు. అంటే బయట కంట్రీస్ పోయినా ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మన ఇండియా కిందే మనం నోటెడ్ అయి ఉంటుంది. మళ్ళీ భారత్ అంటే మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే. ఓకే థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. హాయ్ అండి. స్టడీ ఏం చేస్తున్నావు? ఎడ్యుకేషన్ నువ్వు? ఎంఎస్సి జూనియర్. ఎంఎస్సి జూనియర్? జూనియర్. నీకు ఇండియా తెలుసా? మన కంట్రీ నేమ్ ఏంటి అసలు? ఇండియా. దాన్ని చేంజ్ చేస్తున్నారు, గుర్తుందా నీకు? చూడట్లేదా న్యూస్లు కానీ, మీ స్కూల్లో టీచర్స్ కానీ ఎవరు చెప్పట్లే ఇండియాని భారత్ కింద చేంజ్ చేస్తున్నారు, ఇండియా నేమ్ తీసి భారత్ కింద చేస్తున్నారు. భారత్ ఎప్పుడు ఉంది ఆయన? నువ్వు ఇండియన్ అని చెప్తావా భారత్ అని చెప్తావా? ఇండియన్. అది ఆ ఇండియా మొత్తం తీసేస్తున్నారు ఇప్పుడు, ఓన్లీ భారత్ ఒకటే ఉంచుతున్నారు. దానిపైన ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నావు? మంచిదే అన్న, మన ఇండియా పేరు మంచిది, మన ఇండియా పేరు మంచిదే కదా అన్న అంటున్నా. అదే రా, ఇండియా అనేది మంచిదే, తీసేస్తున్నారు దాన్ని, ఇండియాని తీసి భారత్ అని పెడుతున్నారు. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన నేమ్ అంట, మనకు అది నచ్చట్లేదు అంట. ఇండియా దాన్ని తీసి భారత్ పెడుతున్నారు. మన ఇండియా ఓన్ మనం పెడుతున్నాం కదా, మంచిదే ఉంటుంది అంటున్నా. ఆయన ఆయన స్టడీ ఏం చేశారు మీరు? బీటెక్. త్రిబులి. బీటెక్ త్రిబులి. త్రిబులి. ఇప్పుడు మన 2 డేస్ నుంచి మనకు క్లోల్ అవుతుంది ఇండియా నేమ్ని భారత్ నుంచి చేంజ్ చేస్తున్నారని, మీకు ఐడియా ఉందా? చూసారా? చూసాను. చూసారా? మీకు దానిపై ఉద్దేశం ఏంటి? ఇండియా ఉంచితే బాగుంటుందా, భారత్ నుంచి చేంజ్ అయితేనే అందరికీ బాగుంటుంది అనుకుంటున్నారు? ఇండియా ఉంచితేనే బాగుంటుంది కదా. ఇండియానే బాగుంటుందా? ఇండియానా? ఎందుకని అంటే ఇండియా అనే పేరు ఒక బ్రిటిష్ వాళ్ళు స్థాపించి తెచ్చింది కదా మనకి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే చిన్న ఇప్పుడు జనరేషన్ అప్పటి నుంచి పాత జనరేషన్ కూడా ఇండియా నుంచే ఫామ్ అవుతుంది. ఫామ్ అవుతుంది. అందుకని ఇండియా కింద ఉంచితే బాగుంటుంది. ఇండియా కింద ఉంచితేనే బాగుంటుంది. మరి మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సార్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, మీరు ఎప్పుడైనా చూసారా? అది ఇండియా నేమ్ చేసి భారత్ కింద పెడుతున్నారు, అది నాకు చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్లో కూడా చెప్పారు. ఇండియా అంటే పేరు ఇండియానే బాగుంటుందండి. ఇండియాకి యాక్చువల్లీ 2 పేర్లు ఉన్నాయి మనకు, భారత్ ఉంది, ఇండియా ఉంది. కానీ అందరూ ఇండియానే చెప్పుకుంటారు, భారత్ అని చెప్పరు కదా మ్యాక్సిమం 99% పీపుల్స్ అందరూ చెప్పుకుంటారండి. భారత్ అని చెప్పుకుంటారు, ఇండియా అని కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు నీకు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఏదో కంట్రీ వచ్చి నువ్వు అడిగితే స్పాటెడ్గా ఏం చెప్తావు, ఇండియా అని చెప్తావా భారత్ అని చెప్తావా? భారత్ అంటే చెప్తాం కదండి, ఇండియా ఇంకా ఇండియన్సే కదండి మనం. భారత్ అంటే ఇప్పుడు అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు గుర్తుపడడం కష్టం, అదే ఇండియన్ అంటే టక్కన గుర్తుపడతారు కదా. అందుకోసం ఇప్పుడు భారత్ అనే పేరు మార్చేసిన తర్వాత చాలామంది పీపుల్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది అదర్ కంట్రీ వాళ్ళకి. ఇండియా అని చెప్తేనే బాగుంటుంది. ఇండియా అని చెప్తేనే బాగుంటుంది. అదే అంటున్నా అభిప్రాయం ఏంటి, ఇండియానా భారత్ అంటే? ఇండియానే అండి.